మనం ధ్యానం చేసుకునేటువంటి వారిగా ఉందాం. యిర్మీయా గ్రంథములోకి మనం వెళ్దాం. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 45వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 51వ అధ్యాయము 45వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. నా చెడులారా, అమ్మా మీరు దానిలో నుండి బయటికి వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణాలను రక్షించుకొనుడి. చాలా ఇక్కడ ఒక చక్కటి మాట మనకి తెలియపరచబడుతున్నటువంటిదిగా ఉన్నది. ఇది హెచ్చరికతో కూడినటువంటి మాట. యిర్మీయా భక్తుడు మరి క్రీస్తు పూర్వము 586వ సంవత్సరములో ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ గ్రంథమును రాసినటువంటి వారిగా ఉన్నాడు. ఆయన ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా నిలిచినటువంటి వారిగా ఉన్నాడు. సిద్కియా, నెబుకద్నెజరు రాజు, యెహోవాహీము అనేటటువంటి రాజుల యొక్క కాలములో అతడు మరి నివసించినటువంటి వాడు ఉన్నాడు. మరి 20 సంవత్సరాల వయసులోనే అతడు మరి దేవుడి పరిచర్య కొరకు, సేవ కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అతడు ఇశ్రాయేలు పక్షముగాను దేవునికిని మధ్యవర్తిగా నిలబడి దేవుడు చెప్పేటటువంటి సమాచారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పరిస్థితులను, కష్ట సమయాలను దేవునికి వినదీస్తూ మధ్యవర్తిగా గొప్ప వారిగా నిలిచినటువంటి వాడు ఉన్నాడు. ఆ కాలంలో అలాంటి భవంత వ్రాయబడినటువంటి ఈ మాటలను ఈరోజు చదువుకొని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు కృప చూపించినటువంటి వాడు ఉన్నాడు. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదటి మాటను మనం చూసినప్పుడు, నా చెడులారా మీరు తాడిలో నుండి బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి అని చెబుతున్నాడు. అంటే చెడులు ఎక్కడ ఉన్నారు? ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ప్రమాదకరమైనటువంటి అవస్థలో వారు ఉన్నారు. ఆ ప్రమాదాన్ని గురితెరిగి, అపాయాన్ని గురితెరిగి దేవుడు తన ప్రజలను ఎంతమో ముందుగానే ఈ మాటను తెలియజేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. మీరు ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి మీరు బయటికి వెళ్ళండి అనేటటువంటి మాటను తెలియజేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. వారు ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు వారు కలిగి ఉన్నారు అని మనం చూసినప్పుడు ఆయన ఎందుకు ఆ పరిస్థితుల్లో నుండి వెళ్ళమని చెప్తున్నాడు అని మనం చూసినప్పుడు యిర్మీయా గ్రంథంలోని 51వ అధ్యాయము 6వ వచనంలో నుండి మనకి చెప్పబడుతున్నటువంటిదిగా ఉన్నది. మీరు దాని దోషములో పడి నశించుకుంటున్నట్లు బబులోను నుండి పారిపోవుడి, మీ ప్రాణములను రక్షించుకొనండి. చూచారండి, దాని దోషములో నుండి, దోషము పెచ్చరిల్లిపోయింది, పాపము పెచ్చరిల్లిపోయింది, దుష్టక్రియలు పెచ్చరిల్లిపోయింది, దేవుడు తీర్పు తీర్చేటటువంటి సమయము ఆసన్నమైంది. ఆ దోష శిక్షలో నుండి నశించుకోకుండా ఉండడానికి, ఆ దోష శిక్షలో నుండి బాధలు అనుభవించుకోకుండా ఉండడానికి, శ్రమలు అనుభవించుకోకుండా ఉండడానికి, ఆ బబులోను దేశములో నుండి మీ ప్రాణములను దక్కించుకోవడానికి మీరు పారిపోవాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. నిన్నటి దినాల్లో, మొన్నటి దినాల్లో రోజులు మనం చూసినట్లయితే సికింద్రాబాద్ పట్టణంలో డక్కన్ అనేటటువంటి షాప్ ఉంటుంది, స్పోర్ట్స్ షాప్. ఆ షాప్కి మరి ఆ ఫైర్ వచ్చిందంట.
అంటే మంటలు వ్యాపించాయి. ఆ షాప్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆ షాప్ లోకి వచ్చినటువంటి మంటలను బట్టి తన ప్రాణాలను కాపాడుకోవడానికి వారు పారిపోతున్నటువంటి వారు ఉన్నారు. ఆ షాప్ పక్కన ఉన్నటువంటి వారు అందరూ కూడా వారి గృహాలను ఖాళీ చేసి ఆ ప్రాంత వాసులందరూ కూడా వారి దగ్గరికి అపాయం రాకోకుండా ఉండడానికి వారి ప్రాణాలను దక్కించుకోవడానికి పారిపోతున్నటువంటి వారు ఉన్నారు. అక్కడే ఉంటే వారి ప్రాణాలకు ముప్పు, వారి జీవితానికి ముప్పు. ఆ ముప్పులో పడిపోకుండా ఉండడానికి వారు పారిపోతున్నటువంటి వారు ఉన్నారు. నేను వార్తల్లో చూసినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సమాచారాన్ని ఆ న్యూస్ ద్వారా తెలియపరిచారు. ఆ షాప్ లో ఉన్నటువంటి నలుగురు వారి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ బిల్డింగ్ ఆరంతస్తులు ఉందంట. ఆరంతస్తులు పైకి వెళ్ళిపోయారు. మమ్మల్ని రక్షించేది ఎవరు? మమ్మల్ని కాపాడేది ఎవరు? మమ్మల్ని విడిపించేది ఎవరు ఈ ప్రమాదకరమైనటువంటి స్థలంలో నుండి అని చెప్పి వారి సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మరి ఈ యొక్క ఆ యొక్క అగ్నిని ఆర్పేటటువంటి ఆ పోలీసు వారు ఆ ఫైర్ సిబ్బంది ఆ నిచ్చినేసి దాని ద్వారా వారి నలుగురిని కూడా అపాయంలో నుండి కాపాడుకుని వచ్చారు. అపాయంలో నుండి తప్పించుకోలేనటువంటి వారు ఆ ప్రమాదాన్ని గుర్తించినటువంటి వారు ముగ్గురు వ్యక్తులు ఆ మంటల్లో కాలిపోయి వారి జీవితాలను కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వారి ఆటవాళ్ళు కూడా కనబడలేదంట. వారి ఆటవాళ్ళు కూడా కనబడకోకుండా గుర్తుపట్టినటువంటి విధముగా వారి దేహములు అగ్నికి కాలిపోయినటువంటిగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కూడా మనం పైన చెప్పకుండా ఉండడానికి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసలుగా ఉంటూ సరళ ఉండి జీవిస్తున్నటువంటి వారిని విడిపించడానికి దేవుని యొక్క తీర్పు కాలము ఆసన్నమైనప్పుడు నా ప్రజలారా దానిలో నుండి మీరు బయటకు రండి అని చెప్పి దేవుడు పిలుస్తున్నటువంటి వారిగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణాలను కాపాడుకోవడానికి మన జీవితాలను కాపాడుకోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి దోష శిక్షలో నుండి అపవిత్రమైనటువంటి క్రియల్లో నుండి మనం బయటికి వెళ్ళడి వెళ్ళేటటువంటి వారికి ఉండాలి, బయటకు వచ్చేటటువంటి వారికి ఉండాలి. అందుకనే ఇర్మియా ద్వారా నాడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియపరిచారు దేవుని యొక్క గ్రంథము ద్వారా దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఈనాడు మనకి తెలియపరుస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎలాంటి శిక్షలో ఉన్నామో మనం గుర్తించలేనటువంటి వారు ఉన్నాం. ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి మీరు బయటికి రండి, మీరు పారిపోండి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు? మీరు పారిపోమని అక్కడ ఉంటే మీకు దుఃఖం కలుగుతుంది, అక్కడ ఉంటే మీకు శ్రమ కలుగుతుంది, అక్కడ ఉంటే మీకు బాధ కలుగుతుంది, అక్కడ ఉంటే మీరు ఎంతో అపాయానికి గురైపోతారు. కనుక అపాయంలో నుండి తప్పించబడడానికి మీరు పారిపోమని చెబుతున్నాడు. పారిపోతే మనకి ఏం కలుగుతుంది అని మనం చూసినప్పుడే దేవుడు వాళ్ళు సర్విస్తున్నటువంటి మాట యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో మనం వద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలోకి మనం వద్దాం. 20వ వచనం మనం చదువుకుందాం. బబులోను నుండి బయలుదేరుటకు కల్దీయుల దేశములో నుండి పారిపోబడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహపడితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లుగా దారిని ప్రకటన చేయుడి. నేను స్తోత్రాలు చెల్లిద్దామండి. బబులోను నుండి బయలుదేరండి, కల్దీయుల దేశముల నుండి మీరు పారిపోవండి. ఎందుకంటే యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించి ఉన్నాడు. ఈనాడు లోక
mana papa sekcilorundi, dosa sekcilorundi, ayat berdiri cerdik tuh ada yunar. Anak yang berapa dewasa cina mandi jauh de, bersama bani to, sabda semua to, ini mantra, aneh kalau mau praktek sendiri, teri cerdik tuh mandi di kawan de, ini anak muda mana berdiri cerdik tuh terwata. Baik, kita akan cepi. Dia belum pernah
గడియల్లో కొద్ది సమయంలో ఈ ప్రార్థన పేరుకి దేవుని యొక్క ఓకరత దెబ్బపోతుంది. ఆ ఓకరత పాడు దాక్కోకుండా తప్పించుకోవడానికి ఈ సమయం అంటే వారందరినీ కూడా ఈ ఊరు నుండి ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళడానికి మీరు వారందరినీ కూడా పిలవమని చెప్పారంట. లోకి కుమారులు లేరు, కుమార్తెలు ఇద్దరు. ఆ ఇద్దరికి వివాహాలు చేయడానికి ఇద్దరు వ్యక్తులను కుదుర్చుకున్నాడంట. అల్లుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఈ పట్టణం మీదకి, ఈ పట్టణంలో దోష శిక్ష ఎక్కువైపోయింది, దేవుడి ఓకరత ఈ పట్టణం మీదకి దిగబోతుంది, దేవుడి ఓకరతను తట్టుకొని మనము జీవించలేము, తప్పించుకోవడానికి దేవుడి మంచి తలుపు ఇచ్చాడు, రెండయ్యా మనం వెళ్ళిపోతాం, ఈ పట్టణం విడిచి నాతో కూడా రండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్తే ఆ అల్లుళ్ళు అన్నారంట, నీకేమన్నా ప్రత్యేకిందా ఏంటి, ఈ పట్టణం ఏంటి, ఈ పట్టణం ఎంతో అర్థమైంది, ఎంతో ధనముతో నిండింది, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలిగినది, ఈ పట్టణం కలిగి అగ్ని రావడం ఏంటి, ఈ పట్టణంలో ఉన్న ప్రజలు కాలిపోవడం ఏంటి, నీకేదో ప్రత్యేకినట్టుంది, నీ మాటలు మేము నమ్మము, మేము మాత్రం నీ వెంట రాము అని చెప్పారంట. రావని చెప్పారు. ఆయన ఇంకా పచ్చిమిలాడుతుంటే ఆయన అంట ఎరువాడిలాగా ఎగతాళి చేశారంట. యాగం చేశారంట, యాగం చేసి అయ్యో నా అల్లుడు ఇంకా రావడం లేదని చెప్పి ఆయన ఎంతగానో వేదన పడుతూ గోదాడుతుంటే సమయం అయిపోతుంది, దేవుడి దూతలు తడుగు చేయకోకుండా మీరు వెళ్ళిపోయి అని చెప్పి వారి కుటుంబాన్ని, లోతు కుటుంబాన్ని ఆ పట్టణం వెలుపులకు తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే ఆ పట్టణం వెలుపులకు వారిని తీసుకుని వచ్చారో దేవుడి ఉగ్రత, దేవుడి యొక్క కోపాగ్ని వారి మీద దిగొచ్చింది. కోపాగ్ని దిగొచ్చినాక తప్పించుకోవడానికి పరిగెత్తిన ప్రయోజనము లేదు. అందరూ కూడా కాలిపోయి బొగ్గు కట్టే నలుపు అయిపోయారంట. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. అంతకు ముందు వారి సౌందర్యం యశయా గ్రంథంలో చెప్పబడుతుంది, పగడకుల కంటే ఎర్రని వారంట, పాల కంటే తెల్లని వారంట. పగడకుల కంటే ఎర్రని వారు, పాల కంటే తెల్లని వారు, వారు బొగ్గు కంటే నలుపు అయిపోయారంట. దేవుడు ఓకరత వారిని మీద కురిపించబడినప్పుడు, ప్రళయం వలె దిగినప్పుడు వారు తప్పించుకోలేకపోయారు, మహావ్యాధన పాలు గురైపోయారు. ఆ వ్యాధంలో పడిపోకుండా తప్పించుకోవడానికి దేవుడు పిలుస్తున్నటువంటి వాడు ఉన్నాడు. ఈ పరిస్థితులు కూడా మీరు బయటికి వెలుపడికి రండి. లోకులు పిలుస్తున్నారు, లోకు కుటుంబాన్ని పిలుస్తున్నారు, లోకు కుమారులను పిలుస్తున్నారు. లోకు కుమారులు లేదా ఆ విషయం దేవుడికి తెలియదా, తెలుసు. అయినప్పటికీ ఆయన నీతిమంతుడుగా ఉంటున్నాడు, భక్తి పనులుగా ఉంటున్నారు. ఎవరైనా పిల్లలు దేవుడి వైపు మళ్ళుకున్నారేమో అని చెప్పి ఆయన నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ అల్లుళ్ళను, నీ బంధువులను అందరినీ కూడా తీసుకురామన్నారు. కానీ అబ్రహామా నాడు చేసిన ప్రార్థన 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతానని చెప్పినటువంటి ప్రార్థన, ఆ పట్టణంలో నీతిమంతులు 10 మంది కూడా లేరు. దేవుడిని నమ్మినటువంటి వారు, దేవుడి మాటకు లోబడినటువంటి వారు, లోకు కుటుంబం ఒక్కటే నిలిచినటువంటి వారుగా ఉన్నది. దేవుడి మాట విన్నటువంటి లోకు కుటుంబము దేవుడి ఓకరతలో నుండి తప్పించబడింది, వారి ప్రాణాలను రక్షించుకున్నటువంటిదిగా ఉన్నది. ఆ దేవుడి మాట విన్నటువంటి ఆ పట్టణ జనులందరూ కూడా అగ్నికి, దేవుడి కోపానికి నశించిపోయినటువంటి వారు ఉన్నారు. అయితే నశించిపోయేటటువంటి జీవితంలో మనం పడిపోకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి దేవుడు పిలుస్తున్నటువంటి వారు ఉన్నాడు. మీరు దీనిలో నుండి బయటికి రండి. చాలా స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. తప్పించుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడు. పేతురు భక్తుడు కూడా చెబుతున్నాడు, అయ్యా మేము రక్షించబడాలంటే ఏమి చేయాలి, మేము రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి.
తరపు వారి నుండి మీరు రక్షణ పొంది వేగమండి అన్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. కన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొరక తలములోనే ఉంటే, ఈ మొరకపు ఆలోచనలోనే ఉంటే, మొరకపు స్వభావంలోనే ఉంటే దేవుని కోపములో నుండి మనం తప్పించుకోలేము, దేవుని తీర్పులో నుండి మనం విడిపించబడలేము, దేవుని శిక్షలో నుండి మనం తప్పించబడలేము, దేవుని శిక్షలో నుండి మనం తప్పించబడాలంటే దానిలో నుండి మనము వేరేటటువంటి వారు ఉండాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. యేసు తన అన్నల దగ్గర నుండి వేరయ్యాడు. ఐగుప్తు దేశంలో అనేక శ్రమలు కలిగినప్పటికీ యేసు తన అన్నల దగ్గర నుండి వేరొక మాత్రమే కాదు, అతడు పారిపోయినటువంటి వారు ఉన్నాడు. అతడు ఆ దేశానికి చక్రవర్తిగా ఎంచబడినటువంటి వారు ఉన్నాడు. కనుక పాపపు క్రియలోనే ఉంటే, అన్నల మధ్యలోనే ఉంటే యేసేపు అంత సాక్ష్యం కలిగినటువంటి వారిగా ఉండేటటువంటి వాడు కాదు. ఈనాడు దేవుని బిడ్డగా నువ్వు ఆశీర్వాదకరముగా, దేవునికి మహిమకరముగా, దేవునికి సాక్షిగా నువ్వు నిలుచుకుంటానంటే నువ్వు ఉన్నటువంటి స్థితిలో నుండి, నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి, నువ్వు ఉన్నటువంటి అన్య జీవితంలో నుండి, అతిక్రమాల్లో నుండి, నువ్వు ఉన్నటువంటి అన్య క్రియల్లో నుండి విడిపించబడి బయటికి వచ్చేటటువంటి వారిగా ఉండాలి. విడిపించబడి బయటకు వచ్చేటటువంటి వారు ఉండాలి. ఆయన పిలుస్తున్నాడు, నువ్వు బయటికి రా, నీ ప్రాణమును కట్టించుకో, నువ్వు రక్షించేటటువంటి దేవుని దగ్గరికి రా అని చెప్పి ఆయన పిలుస్తున్నటువంటి వారు ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మనము మనం ఉన్న పరిస్థితిని గుర్తించి ఆ పరిస్థితుల నుండి మనం బయటకు వచ్చేటటువంటి వారు ఉండాలి. లోటు కుటుంబము తనకున్నటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో నుండి దేవదూతల ద్వారా వారు ఆ పట్టణం విడిచి బయటకు వచ్చారు, నెమ్మది పొందినటువంటి వారు ఉన్నారు, కాపాడబడినటువంటి వారు ఉన్నారు, శిక్షలో నుండి తప్పించబడినటువంటి వారు ఉన్నారు. ఈనాడు మనము కూడా దేవుడు తీర్చేటటువంటి తీర్పులో నుండి మనం తప్పించబడే వారు ఉండాలి, విడిపించబడేటటువంటి వారు ఉండాలి. మరొక మాట కూడా మనం చూసినప్పుడు అపవిత్ర కార్య గ్రంథములో మనం చూద్దామండి. అపవిత్ర కార్య గ్రంథము 2:40 చదువుకున్నాను. అమ్మా అనేక విధములైన మాటలతో సాక్షమిచ్చి ఈ మూర్ఖులకు ఈ తరపు వారికి ఏదైనా వేరై రక్షణ పొందునని వారిను హెచ్చరించిన కాబట్టి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 చేర్చబడేది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. పేతురు హెచ్చరికకు లోబడ్డారు. మూర్ఖులైనటువంటి ఆ తరము వారిలో నుండి వేరై వారు రక్షించబడినటువంటి వారు ఉన్నారు. నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి, నీ జీవితాన్ని రక్షించుకోవడానికి, నీవు నిన్ను నీవు రక్షించుకోవడానికి నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి, నువ్వు గత జీవితంలో నుండి, గత క్రియల్లో నుండి నువ్వు వేరేటటువంటి వారిగా ఉండాలి. దేవుని వాక్యం కూడా మనం చూసినట్లయితే ఆనాడు ఇంచుమించుగా పేతురు మాట్లాడినటువంటి వారు, పేతురు వాక్యం అన్నటువంటి వారు 3,000 వేరే పరిపూర్ణముగా యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారిగా ఉన్నారు, ప్రత్యేకించబడినటువంటి వారు ఉన్నారు, అన్య జీవితంలో నుండి విడిపించబడినటువంటి వారు ఉన్నారు, దోష శిక్షలో నుండి తప్పించబడినటువంటి వారు ఉన్నారు. మరి ఒక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 52:11 కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం
Yogyuralaya yang sama ini, dia harus dokter aja di depan deh.
ఉండాలి ఆయన తెలియపరుస్తున్నారు నా చెవులారా మీరు దీనిలో నుండి బయటికి వెళ్ళిపోండి ప్రమాదంలో పడవద్దు అపాయంలో పడవద్దు మీ ప్రాణాలకు ఆయన తెచ్చుకోవద్దు మీ జీవితాలకు ఆయన తెచ్చుకోవద్దు రక్షణ సమయం ఉన్నది కనుక ఆ రక్షణలోనికి ఆ విమోచనలోనికి ఆ భద్రతలోనికి మీరు నడిపించబడండి మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నటువంటి వారు ఉన్నారు కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి దోష క్రియలను మనం విడిచిపెట్టి దేవుడి మాటలు విడిచి విని లోబడేటటువంటి వారు ఉండాలి దేవుడి తీర్పు ఆలస్యం చెప్పుకోకుండా ఈ లోకం మీదకి రాబోతున్నటువంటిదిగా ఉన్నది ఆయన మాట విన్నవారు కాపాడబడతారు ఆయన మాట విననటువంటి వారు తీర్పులో పడి శిక్షించబడేటటువంటి వారి ఉన్నారు అలాంటి స్థితిలో మనం వండుకోకుండా ఉండడానికి తప్పించబడడానికి దేవుడు ఈ హెచ్చరిక చేస్తున్నటువంటి వారి ఉన్నాడు దేవుడు వాళ్ళకి చదువుకుందాం ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడినటువంటి మాటలు చదువుకుందాం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం 8వ వచనం చదువుకుందాం చేత 4వ వచనం చదువుకున్నా మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఏదాన్ని చెప్పుగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములో పాలి బాగులు కాకుండాట్లు దాని తెగుడులలో ఏది ప్రాప్తించకుండాట్లు దాన్ని విడిచి రండి దాని పాపములు ఆకాశమునందు చదివి దాని నేరములు దేవుని జ్ఞాపకము చేసుకొనుచున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దాని పాపములలో పాలి భాగస్థులుగా ఉండకోకుండా మీరు బయటికి రండి అని చెప్పి పిలుస్తున్నటువంటి వారి ఉన్నారు మనము ఆ పాపములలో దోషక్రియల్లో పాలి భాగస్థులుగా ఉండకోకుండా మనం నడిపించబడేటటువంటి వారి ఉన్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని పిలుస్తున్నటువంటి వారి ఉన్నారు 8వ వచనం కూడా చదువుకుందాం అందుచేత ఒక్క దినమునే దానికి తెగుళ్ళను అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును దానికి తీర్పు తీర్చుతున్న దేవుడైన ప్రభువు పరిశుద్ధుడు కనుక ఆయన అగ్ని చేత పూర్తిగా కాల్చివేయబడును కనుక దానికి ప్రాణానికి హాని కలుగుతుందంట అంటే తెగుళ్ళు దుఃఖము కరువు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈనాడు మనం చూస్తుంటే దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటున్నారు కానీ మానవులకు మాత్రం క్షేమము కలగట్లేదు నెమ్మది కలగట్లేదు ఏ దేశంలో చూసినా కరువు పెంచరిల్లిపోతుంది ఆకలితో ఆర్భటిస్తున్నారు వ్యాధులు పెంచరిల్లిపోతున్నాయి నెమ్మది ఉండట్లేదు చైనా దేశంలో చూస్తే కరోనా ప్రభావం చేత ఆ దేశం అంతా కూడా కలవరపాటికి గురవుతుంది పాకిస్తాన్ దేశం చూస్తే ఆహారం దొరకట్లేదంట ఆహారం దొరక ఎంతగానో మరి ఆకలి బాధ చేత అనేకులు పాకిస్తాన్ దేశంలో చనిపోయేటటువంటి వారు ఉన్నారు మనకి వరకు మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక దేశంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆకలి బాధతో పరుగులెత్తేటటువంటి పరిస్థితులు కనుక ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అంటే వారు పాపపు క్రియలో పారిభాగస్థులుగా ఉన్నారు అమెరికా దేశంలో పడేటి వరకు మరి మంచు తుఫాను మంచు ప్రభావం చేత దానిలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ దేశంలో కూడా ఏ పట్టణంలో కూడా నెమ్మది లేదు ఎందుకంటే మనుషులు స్వభావాలు మారిపోయినాయి మనుషుల యొక్క ఆలోచనలు మారిపోయినాయి హృదయాలు కఠినమైపోయి క్రూరత్వం అయిపోయి దేవుడు భయం లేదు దేవుడు భక్తి లేదు దేవుడు
మరణానికి మరణానికి అప్పగించబడుతున్నారంట. మరణానికి అప్పగించబడుతున్నారు. కరువులు పెంచిపోతున్నాయి. కనుక ఒక్క దినమునే దుఃఖము వేదన సంభవించబోయేటటువంటి పరిస్థితుల్లో దానికి రాబోతున్నటువంటి వారుగా ఉన్నాయి. దేవుడైనటువంటి ప్రభువు బలిష్ఠుడు, అగ్ని చేత పొత్తిగా అది కాల్చివేయబడుతుంది. దాని తీర్పులో నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. తప్పించుకోవాలంటే తన పాపములు పారిభాగస్తులు కాకుండా ప్రత్యేకంగా జీవించాలి. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు పాలపూరులో కుప్పను మార్చడానికి వెళ్ళాం. కడుగులు మార్చడానికి వెళ్తే అప్పుడు మోగే గారు, ఇంటి మోగే గారు, మరి సౌమ్యాద్రి గారు తీసుకెళ్లారు మమ్మల్ని. మంచి అండాకాలం. ఆ రవిబాబు కూడా ఉన్నాడు అప్పుడు. ఆ రవిబాబు, రమేష్, బాలరాజు మేమందరం కూడా వెళ్ళాం. అయితే ఆ ఎండాకాలంలో ఆ కొబ్బరి చెట్టు ఉంది. కొబ్బరి చెట్టు కాయలు బాగా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో ఏం చేశారంటే ఒక కుర్రోడు రాంబాబు ఉన్నాడు, ఆ దోమ రాంబాబు, ఆయన ఏం చేశాడు, కొంచెం పొడుగ్గా ఉన్నాడు కదా, గబాకి రెండు కొబ్బరికాయలు తీసుకుని తాగించి ఈ ఎండకు తట్టుకోలేక అతను కూడా వెళ్ళి తాగారు. తాగితే ఈ మోడీ గారు ఉంటాయని ఉన్నారు కదా, రే మీరు తాగుతున్నారు నాకు కూడా ఒకటి ఇవ్వాలి. ఆయనకు ఒక బండం దొరికింది. వీళ్ళు నాలుగైదు తాగేసారు. తాగేసినాక యజమాని వచ్చాడు, చెట్టు యజమాని. ఆ ఊర్లో ఒక కట్టడం ఉందంట, ఆకు తీసుకెళ్ళిన ఆ ఊర్లో గొప్ప శిక్ష అంట, గొప్ప పైడేస్తారంట. ఆకు తీసుకెళ్ళిన, గొప్పరాకు తీసుకెళ్ళిన, వీళ్ళేమో గొప్ప గలే తీరి తాగించారు. ఇక వచ్చేసారు. వచ్చేసి ఆ చీర అయింది కదా, ఆ మూర్షితప్పుడు నేను ఎవరు అంటున్నాను, ఈ మేస్త్రి గారు ఏమో బతికి అంటున్నాడు. గెలకి దాదాపు 3000 రూపాయలు ఖర్చు అంటున్నాడు. గెలకి 3000 సరే. తాగిమని తాగారు, కొంచెం పోయి ఆడుకుంటున్నారు. తాగిమోడు ఏమో ఈ ఒక పండు తాగినోడు కూడా, ఒక పండు తాగినోడు కూడా ఆ రోజు కూడా 300 రూపాయలు కూడా అందరు కట్ అయిపోయింది. ఎలాంటిదా, నేను ఒక పండుగ తాగాను 300, మీరు 5 పండుగ తాగి వాళ్ళకి 300 ఒక పండుగ. చూసారండి, ఒక ఒకటైనా 5 పాపము పాపమే, దొంగతనం దొంగతనమే. అదైతేమో అతను డబ్బులు అతను తీసేసుకున్నాడు, కానీ నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నా. కనుక దానిలో పారిపారస్తుగా ఉంటే ఇద్దరు ముగ్గురు ఆ పండాలు తాక్కోకుండా వారు ఉన్నారు. వాళ్ళ డబ్బులు మాత్రం మన చేతికి వచ్చింది. మీరే మంచి చూడరా, నేను అనవసరంగా ఒక పండాన్ని కాల్చిపెట్టి 300 పోగొట్టుకున్నాను, ఈ పూలంతా కూడా పోయిందని చెప్పి బాధపడినటువంటి వారు ఉన్నారు. తర్వాత బాధపడడం వల్ల ప్రయోజనము లేదు. అందుకని ఆయన చెప్తున్నాడు, ఆ పాపములో పారి బాధస్తులుగా ఉండకోకుండా నిమిత్తం, ఆ దోష శిక్షలో పారి బాధస్తులుగా ఉండకోకుండా నిమిత్తం దేవుని తీర్పులో నుండి తప్పించబడడానికి నా చెల్లారా, మీరు దానిలో నుండి బయటికి వెళ్ళండి, మీ ప్రాణాలను రక్షించుకోండి. యెహోవా కోపాగ్ని దిగబోతున్నటువంటిదిగా ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకుని మిమ్మలను మీరు కాపాడుకోండి చెప్పి ఆయన హెచ్చరిస్తున్నటువంటి వాడికి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలోనైనా, ఈ మొదటి మాసములోనైనా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుని ఏవైతే మన దోషాలు మనల్ని వెంబడిస్తున్నాయో వాటి నుండి మనం విడిపించబడి ప్రత్యేకించబడి దేవుని మాటకు లోబడి మన ప్రాణాలను కాపాడుకొని నిత్య జీవానికి వారసులుగా, నిత్య మహిమకు వారసులుగా, దేవుని బిడ్డలుగా నిలిచిపోయేటటువంటి వారి కొంత దేవుని తీర్పులో నుండి తప్పించబడి నిత్య మహిమలో చేర్చబడేటటువంటి వారి కొంత దేవుడి ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా కనికరపూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికరపూర్ణుడా.
Oh,